సౌశీల్యవతులు సత్గుణాల రాసులు బంగారు బొమ్మలు సువర్ణ వర్ణంతో ధగధగాయమానంగా మెరిసిపోయే బంగారు తల్లులు మీ స్వామి ఏంటండి కొంచెం నల్లగా కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మమాట స్వాగతం. అడవుల దీవిలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు మేము హాజరయ్యామండి. ఉదయం అంతా నరసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వ్రతము అన్నీ జరిగాయి. సాయంత్రం స్వామివారి కళ్యాణానికి అన్నీ సిద్ధం చేస్తున్నారండి. కళ్యాణానికంటే ముందు ఎదుర్కోలు అనే కార్యక్రమం జరుగుతుందండి. స్వామివారు ఊరేగింపుగా ఊరి పొలిమేరల వరకు వెళ్ళి అక్కడ ఉన్న కరణం గారి ఇంటి దగ్గర అక్కడ స్వామివారికి అమ్మవార్లకు పెళ్ళి మాటలు జరుగుతాయి అన్నమాట అండి. కొంతమంది అమ్మవార్ల తరపు అమ్మాయి తరపుగాను పంతులు గారు అబ్బాయి తరపుగాను నిలబడి అక్కడ పెళ్లి మాటలు జరుపుకుంటూ ఉంటాము. అయితే శ్రీదేవి భూదేవి అమ్మవార్లను మా కుమార్తెలుగా భావిస్తూ మేము అమ్మాయి తరపు వారుగా స్వామివారి గురించి రకరకాల మాటలు అడుగుతూ ఉంటాము. స్వామి ఏంటండి ఇలా ఉన్నారు, మా అమ్మాయిల్ని బాగా చూసుకుంటారా, ఇలానని మనం అడుగుతూ ఉంటే పంతులు గారు దానికి సమాధానం చెబుతూ ఉంటారన్నమాట అండి. స్వామి గురించి విశేషాలు చెబుతూ ఇది ఎదుర్కోలు కార్యక్రమం అని అంటారు. మనకి ఆ మాటలన్నీ అయిన తర్వాత అప్పుడు వరమాల వేస్తారు. స్వామివారు అమ్మవార్లకు వరమాల పంపిస్తారు. ఆ తర్వాత పానకాలు అందరికీ పంచిపెడతారు అన్నమాట అండి. అక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా దేవాలయానికి వచ్చేస్తాము. అప్పుడు కళ్యాణ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందండి. ఇదంతా సాయంత్రం పూట అన్నమాట. సాయంత్రం మేమందరం తయారయ్యి దేవాలయానికి వచ్చేసామండి. ఇంకా అమ్మవార్లను మా కుమార్తెలుగా భావిస్తూ మేము మనసులో సంకల్పించుకున్నప్పుడు పెళ్ళి కూడా మేమే చేస్తున్నట్లుగా నేను మనసులో సంకల్పించుకుని పెళ్ళికి అవసరమైన అన్నిటికీ కూడా అనమాట, అంటే పందిళ్ళు వేసిన వాళ్ళకి, కాగడాలు పట్టుకునే వాళ్ళకి, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి, మంగళ వాయిద్యాల వాళ్ళకి, పురోహితులకి అందరికీ కూడా తాంబూలం ఇవ్వటం నేను అలాగా ఆచరిస్తూ ఉన్నాను అన్నమాట అండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలానే అందరికీ వివాహానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం అన్నమాట. వాళ్ళకన్నీ తాంబూలం సమర్పించి మా అమ్మాయి అల్లుడు వివాహం మీరు మంగళ వాయిద్యాలు వాయించండి, మీరు పందిళ్ళు వెయ్యండి, మీరు అరిటాకులు కట్టండి, మీరు అలంకారాలు చేయండి, మీరు మంత్రోచ్చారణతో స్వామివారి వివాహం చెయ్యండి అని చెప్పి అందరికీ సంభావనని అందించటం అన్నమాట అండి. నాకు నేను మనసులో అలా భావిస్తాను. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా చేశానండి. చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు సంతృప్తిగా అనిపిస్తుందండి, స్వామికి మనమే కళ్యాణం చేయిస్తున్నాం అన్నమాట, మా అమ్మాయిలని ఇచ్చి స్వామివారికి పెళ్లి చేస్తున్నాను అన్నమాట అని మనసులో తెగ మురిసిపోయానండి. ముందుగా స్వామివారిని చక్కగా అలంకరించి ఊరేగిస్తారు. వెనకనే అమ్మవారిని కూడా, అమ్మవార్లు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కూడా పల్లకి మోస్తూ ఊరేగింపు జరుగుతుంది అన్నమాట అండి. అంటే దగ్గరలోనే ఉన్న కరణం గారింటి వరకు కూడా ఈ ఊరేగింపు జరుగుతుంది. మేళతాళాలతో మేమందరం కూడా వెళ్తామండి. అమ్మవార్లను దేవాలయం నుంచి పల్లకిలో ఆడవాళ్ళం అందరం కూడా మోసుకుంటూ స్వామివారి ఊరేగింపు వరకు తీసుకొచ్చామండి. కొంత దూరం మటుకు ఆడవాళ్ళం పట్టుకున్నాము. ఆ తర్వాత జెంట్సే పట్టుకున్నారులేండి, ఎందుకంటే ఆ పల్లకి కొద్దిగా బరువుగానే ఉంటుంది. అందరం కూడా ఒక్కొక్క నిమిషం పాటు అందరం మోసామండి. కొంతమేర స్వామివారి ఊరేగింపుకు మాత్రం ట్రాక్టర్ సిద్ధం చేశారండి. స్వామివారిని ట్రాక్టర్ మీద ఊరేగిస్తూ అమ్మవార్లను మాత్రం పల్లకితో మోస్తారనమాట. కొంతమేరే ఆడవాళ్ళం మోసాము. తర్వాత అంతా కూడా జెంట్సే తీసుకున్నారండి. ముందు మేళతాళాలతో అలానే బంధుగణంతో స్వామివారి ఊరేగింపు ఇలా సాగుతుందన్నమాట అండి. స్వామివారు ఎదర ట్రాక్టర్ మీద వస్తుంటే అమ్మవార్లు వెనకాల పల్లకీలో సిగ్గులొలుకుతూ వస్తూ ఉంటారు. ఇది కొంత దూరం వరకు ఈ ఊరేగింపు సాగిన తర్వాత అక్కడ పెళ్లి మాటల కోసం, స్వామివారు వరమాల వేయటం కోసం అక్కడ ఆగుతామన్నమాట అండి. అంటే
స్వామివారు పెళ్లి చూపులకి వెళ్ళారు అనుకోండి. స్వామివారి పెళ్లి చూపుల్లో పెళ్లి మాటలు అమ్మాయి తరపు వారుగా నేనే మాట్లాడటం జరిగిందండి. నాకు భలే సంతోషంగా అనిపించిందండి. సౌశీల్యవతులు, సద్గుణాల రాసులు, బంగారు బొమ్మలు, సువర్ణవర్ణంతో తగతగాయి మేళంగా మెరిసిపోయే బంగారు తల్లులు, మీ స్వామి ఏంటండి కొంచెం నల్లగా కనిపిస్తున్నారు? ఆయన అనంత వ్యాపకుడు, సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు, అంతటి దయ ఉన్నటువంటి పరమాత్మ అండి ఆయన సత్యనారాయణ స్వామి. అటువంటి ఆయన ఇక్కడ అమల కోసం ఆగాడంటే మీరే ఆలోచించండి. బంగారు బొమ్మలు అంటున్నారే మీరు, మీరు ఆలోచించండి. అటువంటి స్వామి ఇది కనిపిస్తే ఏ కుర్రవాడైనా ఆగి చూస్తాడండి. కుర్రవాడు గుణగణాన్ని తెలుసుకుని అమ్మాయిని ఇవ్వటంలో తప్పేం లేదు కదండి. తప్పేం మాకున్న సందేహాలను మేము అడుగుతూ ఉంటామండి. మీరు చెబితే మా ఇద్దరు అమ్మాయిని స్వామివారికి అప్పచెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండి. సత్యభామాదేవి అడిగినప్పుడు స్వామివారిని మోదేరు కూడాను, అయినా సరే ఆయన భరించి చాలా ప్రేమను చూపించారు కాబట్టి ఈ విషయాన్ని మేము మంచి విషయంగానే తీసుకుని దీన్ని ఓకే చేసేసామండి. అలానే రామావతారంలో సీతాదేవిని ఏంటండి అడవుల వెంట తిప్పారంట, అలాంటి ఆయనకి మా అమ్మాయిని ఎలా ఇచ్చేదండి? సీతాదేవి అడవుల వెంట వెళ్ళింది అని చెప్పి మీరు భావిస్తున్నారు, కానీ రావణ సంహారం కూడా జరిగింది. ఆ కారణాన్ని వాళ్ళు ముందుగా గ్రహించి భూలోకానికి విచ్చేసి ఉన్నారు కదా. దుష్ట సంహారం కోసం, దుష్ట శిక్షణ కోసం ఈ ఆది దంపతులు ఇద్దరు కూడా ఆడిన జగన్నాటకం. సరే అండి, ఇదిగో రామయ్య తండ్రికి ఎంత కీర్తి వచ్చిందో మా సీతమ్మ తల్లికి కూడా అంతే కీర్తి వచ్చింది కాబట్టి మేము దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నామండి. అదేంటండి మీ స్వామి నీళ్లు చూస్తే మత్స్యావతారం అయిపోతాడట, కూర్మావతారం అయిపోతాడట, అలాంటి ఆయనకి మా అమ్మాయిని ఎలా ఇచ్చేదండి? మత్స్యావతారం కనుక కాలేదనుకోండి, మనం ఇంత వైభవంగా చెప్పుకున్నటువంటి వేదాలు అనేటువంటివి ఉండేవి కాదు. ఆ వేదాల్ని కాపాడడం కొరకు ఎవరైతే ఆ రాక్షసుడు ఉన్నారో ఆ రాక్షసుని సంహరించి మత్స్యావతారాన్ని తీసుకున్నారట. ఇప్పుడు ఎవరైతే అసురులని సంహరిస్తూ సురులుగా ఉంటూ ఉన్నారో, దేవాది దేవులు, దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ముక్కోటి దేవతలందరూ కూడా ఇప్పుడు మన భూలోకంతో పాటు చతుర్దశ భువనాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉన్నారంటే వారు తాగినటువంటి అమృతం కారణం. ఆ అమృతం ఏ విధంగా వస్తుందంటే ఆ మందరగిరిని చిలుగుతూ ఉంటే చిలకగా చిలకగా వస్తుంది. ఆ మందరగిరి చిలిగేటప్పుడు ఎప్పుడైతే మునిగిపోతుందో దాన్ని కూర్మావతారంగా వచ్చేసి నిలబెట్టాడు కాబట్టి ఇప్పుడు మనందరం కూడా పాడి పంటలతో సత్యశ్యామలంగా ఉంటూ వరుణాది దేవతలందరి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నాం కదా. అందుకని మత్స్య కూర్మాది అవతారాల్లో ఆయనగా ఇలా కలుపుతూ ఉన్నారు. మీరు ఇన్ని చెప్పిన తర్వాత మా అమ్మాయిని ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరము లేదండి. ఒకే ఒక్క కారణం చేత మా అమ్మాయిని ఇద్దరిని కూడా స్వామివారికి అప్పచెప్తాం. ఎందుకంటే భార్యకి వక్షస్థలంలో చోటు ఇచ్చిన ఆయన మీ స్వామివారు ఒక్కరే కాబట్టి మా అమ్మాయిలు ఇద్దరిని కూడా స్వామివారికి ఆనందంగా సమర్పిస్తున్నామండి. మాకు డౌట్ ఉన్నది, కాసేపు ఒక దెబ్బకల దగ్గర ఒక ఆయన దేవులు లక్ష్మి కదా, కాసేపు మళ్ళా ఇంకొక బ్యాగులు మీ బ్యాగుల్లో అట్లా తిరుగుతూ ఉంటుంది. ఇంకో ఆమెము పూలకొందు పలకలు అటువంటి ఆయన మరి మాకేమి ఆయనకి, మరి ఆయనేమో అన్ని చోట్ల తిరిగి వస్తూ ఉంటాడు, ఏం పెడతారు ఏం చూస్తారు, మరి చంచలమైనటువంటి స్వభావంతో మా స్వామి తట్టుకోగలరా లేదా అని కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా తట్టుకోగలరండి, ఎందుకంటే మా అమ్మాయిలు ఏ పనైనా చేయగలరండి. అటు ఉద్యోగం చేయగలరు, డబ్బు సంపాదించి సంసారాలు నడపగలరు, అలానే ఒత్తికగా ఇంట్లో పనంతా చేసుకుని భర్తకి అన్ని సదుపాయాలు చేయగలరు. ఇద్దరిలోనూ ఆ రెండు లక్షణాలు, అంటే మీరు అన్నారు కదా లక్ష్మీదేవి చంచలంగా ఉన్నారని, ఆమె గలగలా అలా నాట్యం చేస్తూ ఉంటేనే ఆ ధనలక్ష్యం అలాగా కురుస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మాయి కావాల్సి ఎదుగుతున్నాం ఇక్కడ కనపడింది. అమ్మలిద్దరికి కూడా వివాహం చేయడానికి మేము స్వామి సన్నద్ధమై ఆయన కూడా అంగీకారాన్ని తెలుపుతూ ఉన్నారు. అబ్బాయి గురించి మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి అని అయ్యగారు అనగానే నేను నా మనసుకి తోచిన
ప్రశ్నలన్నీ వేయటం జరిగిందండి. అయ్యగారు కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పారు. అలానే మన శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారికిచ్చి వివాహం చేయటానికి ఇరువురము కూడా సమ్మతించుకున్న తర్వాత స్వామివారి చేత వరమాలను అమ్మవార్లకు పంపిస్తారండి. అమ్మవార్లు వరమాల స్వామివారికి వేస్తారు. ఆ తర్వాత పానకాలు పంచుతారనమాట. అవన్నీ తీసుకుని పానకాలు అక్కడ తాగిన తర్వాత కళ్యాణానికి మళ్ళీ ఊరేగింపుగా బయలుదేరామండి. ఇదిగోండి దూరం నుంచి చూస్తే మన అడవుల దేవి రమా సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ విధంగా ఉంటుందండి. మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. చాలా అందంగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇటువంటి రణగుణ ధ్వనులు కానీ సౌండ్లు కానీ ఏమీ లేకుండా చక్కగా స్వామి కళ్యాణం మనం అంతే ఉంటామండి అక్కడ. ఇక కళ్యాణం దగ్గరికి వచ్చిన తర్వాత ముత్తైదువులందరూ కలిపి స్వామివారికి అమ్మవార్లకు తలంబ్రాల బియ్యాన్ని కలిపే కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. మంగళ వాయిద్యాలతో ఈ తలంబ్రాలు బియ్యాన్ని కలుపుతారన్నమాట అందరూ కలిసి. తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు గోవిందనాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత వరుసగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారికి కాళ్ళు కడుగుతున్నట్లు అనమాట అండి. స్వామివారి శఠగోపం ఉంటుంది కదా, దాని మీద పాదుకలు పాదాలు ఉంటాయి. ఆ పాదుకల్నే మన చేత ఆవు పాలతో కడిగిస్తారన్నమాట అండి. పీటల మీద కూర్చున్న నాలుగు జంటలు కూడా స్వామివారి పాదాలను కడిగి ఆసీనుల్ని అంటే కళ్యాణ మండపంలోకి ఆసీనుల్ని చేశారన్నమాట. ఆ తర్వాత దేవాలయంలోంచి అమ్మవార్లను చక్కగా బుట్టల్లో పెట్టి ఇద్దరు పెళ్లి కూతురుల్ని తీసుకొచ్చి స్వామివారి ఎదురుగుండా ఆసీనుల్ని చేశారండి. మధ్యలోనేమో అడ్డు తెర కడతారు అన్నమాట. ఇలాగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ అడ్డు తెరని తొలగించి అమ్మవార్లను స్వామివారి పక్కన ప్రవేశింపజేస్తారు. అమ్మవార్లు అయితే చక్కగా పూల జడలు పెద్ద జడలు వేసుకుని ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారోనండి. నా కుమార్తెలను చూసుకుని నేనైతే ఎంత మురిసిపోయానోనండి. అయితే ఈ భావన మరి కరెక్టో కాదో నాకు తెలియదు కానీ అండి, నేను నిజంగా మనసులో అనుకున్నది అదే. నా కుమార్తెలు ఇద్దరిని స్వామివారికి నేను ఇచ్చి కన్యాదానం చేస్తున్నాను అనమాట అని చెప్పి అలాగా కళ్యాణం జరిగినంతసేపు మనసులో అదే భావిస్తూ ఉన్నానండి.
అడవుల దేవి శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అద్భుతంగా జరిగాయండి. స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఆయన కృపా కటాక్ష వీక్షణాలు మనపై ఎప్పుడూ ప్రసరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇటువంటి స్వామివారి కళ్యాణాన్ని మీ అందరికీ చూపించే అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అనిపిస్తుందండి. ఇక రాత్రి 11:30 అయిపోయిందండి స్వామివారి కళ్యాణం అన్నీ పూర్తి అయ్యేసరికి. ఇక అక్కడి నుంచి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాము, పక్కనే అన్నమాట అండి గెస్ట్ హౌస్ కూడా. వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కళ్యాణం కన్నులు విందుగా చూసామనే ఆనందంతో హాయిగా పడుకున్నామండి. ఈరోజుకైతే ఇదే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.